చెప్పి ఎందుకు చెప్పలేకపోతున్నారు? అక్కడే మీరు ఓటమి చెందారు, అక్కడే మీకు ప్రజాదరణ లేదని తెలిసిపోతా ఉంది. 32 సంక్షేమ పథకాలతో మిగిలిన అభివృద్ధి కార్యక్రమాల్లో కానీ ఏ రోజుకు ఆ రోజు ప్రతి నిత్యం ప్రజల కోసమే ఆలోచన చేస్తూ ఈ కష్టకాలంలో కరోనా లాంటి సమయంలో కూడా ఎంతో హుందాగా వ్యవహరించి, కరోనా లాంటి సమయంలో కూడా దేశవ్యాప్తంగా కూడా ఎన్నో ఇబ్బందులు పడిన ఆంధ్ర రాష్ట్రంలో ఏ ఒక్క సంక్షేమ కార్యక్రమం డిలే చేయకుండా షెడ్యూల్ ప్రకారం ఇవ్వడమే కాకుండా ప్రతి నిత్యం ప్రజలే నా దైవం అన్నటువంటి భావన చేసి పరిపాలన అందించినటువంటి జగన్మోహన్ రెడ్డి గారిని ప్రతి ఒక్కరు అభినందిస్తున్నారు ప్రజలు. అందుకనే మేము ధైర్యంగా గడప గడప తిరగలుగుతున్నాం. ఏం చేశాం ఆ ఇంటికి, ఏం చేశాం ఆ అక్కకు, ఆ చెల్లికి, అన్నకు, తమ్ముడికి, అవ్వ, తాతకు అని చెప్పగలుగుతున్నాం. నీకు ఆ ధైర్యం ఉందా? వ్యక్తిగత దూషణలు పెట్టించుకొని విమర్శలు చేసుకుంటూ రాజకీయ పబ్బం గడుపుకోవడం కోసం రెచ్చగొట్టే తత్వం తప్పితే ఏదన్నా చేస్తున్నారా అని చెప్పి ఆలోచన చేయమంటున్నా. ఈరోజు పవన్ కళ్యాణ్ గారు నిజంగా తనకు చిత్తశుద్ధి ఉంటే ఆ మహిళా సేయ గారికి క్షమాపణ చెప్పాలి. అంజు యాదవ్ గారిని వ్యక్తిగతంగా దూషించినటువంటి తన కార్యకర్తను మందలించాలి. పోలీసుల నైతిక స్థైర్యం దెబ్బతీసే విధంగా వ్యవహరించకూడదు. ఆ హక్కు ఎవరికీ లేదు. ఇదే పోలీసు వ్యవస్థ అనేటువంటిది లేకపోతే నీలాంటి రౌడీ షీటర్లు, నీలాంటి రెచ్చగొట్టే వాళ్ళు మితిమీరిపోయి అలజడులు సృష్టిస్తారు. అందుకనే నీ జనసేన పార్టీ అటు పోనిచ్చి రౌడీ షీట్ల పార్టీ అయిపోయింది. రౌడీ పార్టీ లాగా వ్యవహరిస్తున్నారు. తెలుగుదేశం అంటే అది అందరికి తెలిసిన విషయమే. అది తోడు దొంగల పార్టీ, ఆ దొంగల పార్టీ అని దాంతో చేతులు కలిపి ప్రజాదరణ పొందుతున్న వ్యక్తిని ఏ రకంగా ఎన్నిత్యం దూషించాలన్న తత్వంతోనే మీరు వెళ్తున్నారు. దీనికి ఖచ్చితంగా మీరు ఈ రకమైనటువంటి విమర్శలు చేస్తున్నందుకు ప్రజలు మీ గుణపాఠం చెప్తారు. మీ వ్యవహార శైలి ఇలాగే ఉంటే గన నిజంగా ప్రజలు మిమ్మల్ని ఏ ఒక్కరు కూడా అసహించుకొని ఏ ఒక్కరు మీ దగ్గర కూడా రారు, చీదరించుకుంటారు. గతంలో వచ్చిన దానికంటే కూడా ఈరోజు మా నాయకుడు చెప్పిన విధంగా Y0 175 అనే దాంట్లో మేము ముందుకెళ్తున్నాం. ఖచ్చితంగా 175 సీట్ల పైన టార్గెట్ చేసుకొని ప్రజాస్వామ్యంలో విలువలు కాపాడుకుంటూ ప్రజలకు ఇచ్చిన మాటను ఎక్కడ తప్పకుండా సామాన్య మానవుడికి మంచి చేసే విషయంలో ఎక్కడ వెనకడు వేయకుండా ఒక రాజకీయ పార్టీగా హుందాగా వివరిస్తూ ముందుకు పోతామని తెలియజేసుకుంటున్నాం. ఒక్కటండి, నేను ఇంతకుముందే చెప్పాను, వేదికలపైకి వచ్చి చెప్పులు తీసి చూపించడం, ఒక విథండవాదముతో ముఖ్యమంత్రి గారిని ఇలాగ దూషించేటువంటి తత్వం వ్యవహరించడం, వీళ్ళు చేస్తున్నటువంటి నిజంగా అసహించుకునే పరిస్థితి, ప్రజలు కూడా అసహించుకుంటున్నారు కదా. ఆయన మీరు వ్యక్తిగతంగా మీరు చూసింటారు పవన్ కళ్యాణ్ గారు ఒక వేదిక పైనే చెప్పు చూపించడం, ఇంత కొడతానడం, తోలు తీస్తా, తాట తీస్తా, వాణ్ణి కొడతా, వీణ్ణి కొడతా, వీణంత చూస్తా అని ఆయన మాట్లాడడం, అదే రీతిలో ఈయన వెనకుండా నడిపిస్తున్న చంద్రబాబు నాయుడు గారు కూడా శృతి మించి మాట్లాడడం, ఇలాంటి భాష మాట్లాడడం, దీనికంతా కాలం సమాధానం చెప్తుంది. ప్రజలు ఇవన్నీ గమనిస్తున్నారు. మా వరకు మేము వీలైనంత వరకు సహనం పాటిస్తాం. ప్రజల కోసం ప్రజలు మమ్మల్ని ఎన్నుకున్నారు కాబట్టి మా బాధ్యతగా ఈ సహనంతోనే వీలైనంత వరకు మేము ముందుకు పోతాం. ఏంటండి అదే, నేను ఒకరి వ్యక్తిగత జీవితం గురించి ఎప్పుడు మాట్లాడాను కదా, నాకు అలవాటు కూడా లేదు. తనేమో రష్యాకి సంబంధించిన ఎవరినో ఆయన మ్యారేజ్ చేసుకున్నాడు, ఆ వ్యక్తిగా దాంట్లో జోలికి నేను పోను ఆ పిల్లల దాని సంగతి. తను హిందూ ధర్మం గురించి, సనాతన ధర్మం గురించి తను మాట్లాడితే నిజంగా నవ్వు వస్తుంది. ఏ అర్హతతో తను మాట్లాడుతున్నాడు చెప్పండి? ఒక్క ఎక్కడికి వెళ్తే అక్కడ